హైదరాబాద్ లో ఆర్టీసీ జేఏసీ నాయకులు అశ్వత్థామ రెడ్డి గారు, రాజిరెడ్డి గారు, రావు గారు, కోదండ రామ్ గారు, మందకృష్ణ స్వయంగా బీజేపీ ఆఫీస్కి వచ్చి బీజేపీ పూర్తిగా అండగా ఉండాలని చెప్పడం జరిగింది. ఈ పార్టీకే భారతీయ జనతా పార్టీ మీరు చూస్తున్నారు. జేఏసీ పిలుపు ఇచ్చినటువంటి కార్యక్రమంలో భాగస్వాములు కావడమే కాకుండా బీజేపీ కూడా స్వతహాగా మేము కార్యక్రమాలు చేపడుతున్నాం. బస్ భవన్ ముట్టడి కానివ్వండి, బైక్ ర్యాలీలు కానివ్వండి, డిపోల సందర్శన, ఇవన్నీ కూడా పరిపాటి ఆత్మస్థైర్యాన్ని ఎవరు కూడా కోల్పోవద్దు. బతికి ఉండి పోరాడాలి కానీ ఆత్మహత్యలు చేసుకొని మనం భార్య బిడ్డలను ఎవరు కూడా ఆగం చేయొద్దు. ఇది మా విన్నపం. దయచేసి తెలంగాణ వచ్చిన తర్వాత ఆత్మహత్యలు ఉండకూడదనే మనము తెలంగాణ తెచ్చుకున్నాం. కానీ ఈరోజు ఈ కేసీఆర్ ప్రభుత్వం దగా మోసం. కార్మికుల సమ్మెకు బీజేపీ ప్రతిపక్షాలు కారణమంటున్న దానికి కేసీఆరే పూర్తి బాధ్యులు. తెలంగాణ ఉద్యమంలో ఏదైతే నీవు కార్మికులకు ఆ రోజు సమ్మె చేస్తున్నప్పుడు మాట ఇచ్చినావో ఆ మాట నిలబెట్టుకొని మేము డిమాండ్ ఇస్తాం. కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా వాళ్ళ వేతనంతో సమానంగా పరిగణించాలని నీ డిమాండ్, ఇవాళ నువ్వు అమలు చేయాలి. మీ ప్రభుత్వం ఉంది కాబట్టి ఆ రోజు అన్నావు పన్నులు తగ్గిస్తే లాభాల బాటలోకి వస్తుంది ఆర్టీసీ. కాబట్టి నీవు నీ చేతులు ఉన్నదాన్ని ఇతరుల మీద నెట్టేసి తప్పించుకునే ప్రయత్నం చేస్తే తెలంగాణ సమాజం క్షమించదు. ఇవాళ ఏదో పార్లమెంట్లో మోటార్ వాహనాల పన్ను ఇవాళ దాన్ని ఆశ్చర్యంగా తీసుకొని ప్రైవేట్ చేస్తాం. పార్లమెంట్లో వచ్చే చట్టం సవరణ ప్రమాదాలు నియమని చెప్పడం తప్పింది, తప్పితే అది కూడా నీవు అసెంబ్లీలో దాన్ని ఆమోదించలేదు. ఇప్పుడు సమ్మె ఉధృతమైన తర్వాత ఈరోజు డెడ్ లైన్లు పెడితే అవి డెడ్ లైన్లు, నీకే డెడ్ లైన్లు ఇస్తున్నాయి, నీ ప్రభుత్వానికి డెడ్ లైన్. ఆర్టీసీ కార్మికుల సమ్మెకు ముగింపు కాదు, ఆర్టీసీకి ముగింపు కాదు, నీ ప్రభుత్వానికి ముగింపు ఇది. ఇంత మొక్కవోని ధైర్యంతో 3 సార్లు డెడ్ లైన్లు విధిస్తే కూడా 300 మంది చీరలేదంటే ఇది నైతికంగా కార్మికుల విజయం. నీవు ఈ పార్టీకే ఓటమి. అసలు నీకేమాత్రం కూడా కనీసమైన నైతిక బాధ్యత ఉంటే రాజీనామా ఇచ్చి తప్పుకోవాలి, లేకపోతే కనీసం చర్చలు జరిపి పరిష్కారం చేయాలని మేము సూచించాం. నువ్వు విలీనం అనేది సాధ్యం కాదని కేబినెట్లో చెబితే మరి విలీనం సాధ్యం కాకపోతే మిగతా అంశాల మీద చర్చలు పిలవండి, చర్చించండి. ప్రభుత్వ ఉద్యోగులుగా పరిగణిస్తానని చెప్పిన నువ్వే కదా దాన్ని అమలు చేయమని చెప్తున్నావు. కాబట్టి రేపు 9వ తేదీన హైదరాబాద్లో ట్యాంక్ బండ్ మీద పెద్ద ఎత్తున అందరం కలిసి ఆర్టీసీ కార్మికులకు వెన్నుదన్నగా ఉంటామని ప్రభుత్వం కనువిప్పు కావాలని చెప్పి కార్యక్రమం పిలుపునిచ్చాం. కాబట్టి తెలంగాణలో ఏ రకంగా రాస్తా రోకాలు మరి మిలియన్ మార్చులు సాగర ఆలలు జరిగింది అదే పంతాలో చేస్తాం. ఎవరు కూడా హింసకు తావు లేకుండా శాంతియుతంగానే మనం ఆత్మహత్యలకు ఎవ్వరు కూడా అవకాశం లేకుండా ప్రభుత్వం దిగివచ్చే వరకు పోరాటం చేస్తాం. నిజంగా సిగ్గుండాలి ప్రభుత్వానికి. పిచ్చుక మీద బ్రహ్మస్థానంగా పేద కార్మికుల మీద దసరా దీపావళి పండుగ సందర్భంగా పనిచేసే సెప్టెంబర్ మాసానికి జీతం ఇవ్వకుండా ఇవాళ వాళ్ళ పస్తులు పెట్టి వాళ్ళ భార్య బిడ్డలతో పండుగలు జరగకుండా ఆ ఉసురు ఊరికే పోదు. ఖచ్చితంగా మీరు అందరూ కూడా నిశ్చితంగా ఉండండి. మీరు అభినందిస్తున్నాను, ఇంత ధైర్యంగా మీరు మీ హక్కుల కోసం పోరాడుతున్నారు. ఇది మీ హక్కులే కాదు, తెలంగాణ ప్రజల హక్కులు. ఇవాళ మీరు ఇవాళ లొంగిపోతే మొత్తం తెలంగాణ సమాజం కూడా లొంగి, ఇక ఆయనకు పట్ట పగ్గాలు ఉండవు. బట్ దయచేసి మేము పూర్తిగా అండగా ఉన్నాం. బీజేపీ కేంద్రంలో అధికారులు ఉన్నాం, జాతీయ పార్టీ అన్ని విధాలు కూడా మీకు అండగా ఉంటాం. కాబట్టి శాంతియుతంగా ఉద్యమాన్ని కొనసాగించండి. మేము
సమ్మె దినం పురస్కరించుకొని జగిత్యాలకు మన డిపోకు వచ్చినందుకు చాలా సంతోషం. మన జేఏసీకి సంఘీభావం తెలిపినందుకు కూడా చాలా సంతోషం. అదేవిధంగా ఇక్కడ ఉన్న జేఏసీ మన సత్యనారాయణ గారు, అదే జేఏసీ మన రాజన్న గారు, బండాశంకర్ గారు, వివిధ రాజకీయ నాయకులంతా మనకు ఏ విషయానికైనా ఒక్కొక్క రోజు ముందే వాళ్ళు అడిగి రేపు ఏం కార్యక్రమాలు ఉన్నాయని తెలుసుకొని వచ్చి మాకు ఈ సంఘీభావం తెలుసుకొని మా ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోతున్నారు. అదేవిధంగా ఇవన్నీ మాకు ఖచ్చితంగా జగిత్యా తరఫున కోరుకునేది, మన సీఎం గారిని కోరుకునేది ఏంటంటే ఖచ్చితంగా మమ్మల్ని పిలిచి చర్చించాలి. చర్చలలో గివ్ అయితే గివ్ అని కావని తెలపాలి, కానీ మొదలే చర్చలకు విలువ అనేది చాలా విడ్డూరంగా వినిపిస్తుంది. ఖచ్చితంగా ఆర్టీసీని సమ్మె విరేపించే విధంగా మరి చర్యలు తీసుకోవాలని సీఎం గారికి జగిత్యాల జేఏసీ తరఫున కోరుతుంది. దగ్గర చేసిన రోజు పెట్టిన కేసులు కానీ నిన్న చేయాలి, దేశరీగా పోలీసులు ప్రభుత్వం ఎట్టిన కేసులు ఎత్తేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. దాని తర్వాత ప్రత్యేక ఎత్తేయకపోతే ఎత్తాల్సిన కూడా కేసు వేయడానికి జనసమితి పార్టీ పక్షాన మేము ముందున్నామని చెప్పి కూడా ఐటమ్ రావాలి.